Mahalakshmi Yaganiki, Vijayawada Swarajya Maidanam, Siddhamavutundi. Muttaidulu Pasupu Kotti, Lakshmi Kalyananiki, Panulu Prarambhincharu. Ee Karyakramaniki Bhaktulu Pedda Ettuna Tarali Vacharu. Mangala Vaidyala Madhya, Lakshmi Narayanula Kalyana Mahotsava Vedukalu Prarambhamayyayi. విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మహాలక్ష్మి యాగం నిర్వహించనున్నారు. త్రిదిండి శ్రీరామచంద్ర రామానుజ జయస్వామి ఆధ్వర్యంలో జరగనున్న ఈ యాగంలో లక్ష్మీనారాయణుల కళ్యాణం కూడా నిర్వహిస్తున్నారు. పాలసంద్రం నుంచి లక్ష్మి ఆవిర్భవించిన రోజునే కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణ వేడుకలు ప్రారంభించే ముందు భారతీయ సంప్రదాయానుసారం పసుపును కొడతారు. జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మి కళ్యాణం పనులు ప్రారంభించే సందర్భంగా స్వరాజ్య మైదానంలో 108 మంది ముత్తైదువులు మంగళ వాయిద్యాల మధ్య పసుపు కొట్టి కళ్యాణ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మంగళ దేవత లక్ష్మీ తల్లి, మంగళ ద్రవ్యం పసుపు. మనం మన భారతీయ సంస్కృతిలో ఏదైనా ఒక శుభకార్యాన్ని ప్రారంభించుకునేటప్పుడు మంగళ ద్రవ్యం అయినటువంటి పసుపుని దంచి ఆ తర్వాత కార్యక్రమాలు ప్రారంభించడం అనేటువంటిది ఒక విధానం. ఆ విధానాన్ని అనుసరించి 108 రోకళ్ళు అలాగే 108 రోళ్లతో 108 మంది మంగళ స్త్రీలతో ఇదిగో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం మనకి పీడబ్ల్యూడి గ్రౌండ్లో జరగబోతున్నది. ఈ జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమంతో పాటుగా జరగబోయే మహాలక్ష్మి యాగ కార్యక్రమానికి భక్తులందరూ కూడాను విచ్చేసి ఆ తల్లి యొక్క పరిపూర్ణ కటాక్షానికి పాత్రలు కావాలి అని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అంతకుముందు టీటీడీ కళ్యాణ మండపం నుంచి లక్ష్మీనారాయణుల ఉత్సవ మూర్తులను వేడుకగా స్వరాజ్య మైదానానికి తీసుకువచ్చారు.